చూడండి ఆరో వాక్యం చూడండి అంతలో అహియా ద్వారము లోపలికి వచ్చునామె ద్వారము లోపలికి వచ్చుచుండగా ఆమె కాలి చప్పుడు విని ఆమె కాలు చప్పుడును విని ఆమెతో ఇట్లనెను యెరోబాము భార్య లోపలికి రమ్ము నీవు మారు వేషము వేసుకొని వచ్చుటయేలా కఠినమైన మాట నీతో చెప్పవలెనని నాకు ఆజ్ఞాయను నీవు వెళ్ళి యెరోబాముతో చెప్పవలసినది ఏమనగా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఈ ప్రకారముగా ఆయన నీకు సెలవిచ్చుచున్నాడు ఇదిగో నీవు పట్టణములోనికి వెళ్ళకమునిపే నీ కుమారుడు చనిపోతాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనగా యెరోబాము ఏం చేశారు చెప్పండి తన భార్యను మారు వేషం వేసుకుని ఎవరో ఒక వ్యక్తిగా నీ వెళ్ళి మరి మన బిడ్డ విషయంలో దేవుడు ఏమి సెలవిస్తాడో అహియా కళ్ళు కనపడని స్థితిలో ఉన్నాడు ముసలివాడైపోయాడు కానీ దేవుడైతే గుడ్డివాడు కాదు ఇక్కడ ఉన్న ప్రవక్తలు ముసలివారు కావచ్చు వారు బలహీనులు కావచ్చు వారిని నడిపించే దేవుడు మాత్రము బలహీనుడు కాదు దేవునికి స్తోత్రము అలడే అహియాని నడిపించే దేవుడు మాత్రము బలహీనుడు కాదు ఆయన చూడలేని నేత్రాలు కలిగిన వాడు కాదు కనుక యెరోబాము అతని భార్య రావటం చూసి దేవుడు అంటున్నాడు ఇదిగో అహియా యెరోబాము భార్య మారు వేషంతో నీ దగ్గరకు వస్తుంది కఠినమైన మాటలు ఆమెకు తెలియచేయి దేవునికి స్తోత్రము అలడే కఠినమైన మాటలు తెలియచేయి ఆమె వినినా వినకపోయినా ఎందుకంటే ఇశ్రాయేలీయులలో దేవుడు ఆయన కొనకడు నిద్రపోడు దేవునికి స్తోత్రము అలా కనుక నీవు ఆ మాటలు తెలియచేయి అన్నప్పుడు తెలియచేసినప్పుడు యెరోబాము భార్య ఎందుకు ఇలా మారు వేషాలు వేసుకుంటున్నారు మీ పాపములు మీరు ఒప్పుకుంటే దేవుడు క్షమించలేడా ఎందుకు దేవుణ్ణి ఎందుకు మోసం చేస్తున్నారు కఠినమైన మాటలు నీ బిడ్డ చనిపోతాడు ఏ విషయంలో ఏ దుఃఖములు వచ్చావో ఆ దుఃఖము నీకు తీరకుండానే నీకు అన్ని విషయాల్లో శ్రమలు కలుగుతాయి అని చెప్పి చెలవిచ్చినప్పుడు యెరోబాము భార్య దుఃఖముతో వెళ్ళిపోయింది దేవునికి స్తోత్రము అలా కనుక దేవుడు ఎంతో శక్తివంతుడు ఇశ్రాయేలీయులు ఏమంటున్నారు చెప్పండి యెహోవా మాట అక్కడ ఏమన్నారు చెప్పండి యెహోవా భారమను మాట అపార్థం చేసుకుంటున్నారు ఎవరి మాట వారికే భారమగును కనుక దేవుని మాట ఎన్నడూ మీకు భారము కాదు ఆయన నా మాట మీకు సులువుగైనది ఎవన్నాడు చెప్పండి తేలికైన కాడిగా నేను చేస్తాను సాతాను కాడి కింద పడిపోయి శ్రమలలో కళ్ళు కనపడని స్థితిలో ఉన్నవారులారా రండి మీ కాడిని నేను తేలిగ్గా చేస్తాను మీరు సాత్వికుడను దీన మనసు గలవాడను కనుక నీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్దకు వచ్చి మీరు నేర్చుకోండి నేర్చుకోవలసినవి మీకు చాలా ఎన్నో ఉన్నాయి వాటిని నేర్చుకునండి అప్పుడు మీకు విశ్రాంతి దొరుకును దేవునికి స్తోత్రము అలా కనుక విశ్రాంతి కొరకు మానవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి ప్రయాసపడుతున్నాడంట 20వ గ్రంథం చూడండి 4వ అధ్యాయము 22వ వాక్యంలో దేవుడు అక్కడ ఏమంటున్నారు చెప్పండి 22 నా జనులు అవివేకులు వారు నన్ను ఎరుగరు వారు మూడులైపోయిన పిల్లలు వారికి తెలివి లేదు తెలియును కానీ మేలు చేయుటకు వారికి బుద్ధి చాలదు వారు కీడు చేయటానికే తెలివి ఉన్నది కానీ మేలు చేయుటకు వారికి బుద్ధి చాలదు సాలటలేదు నా జనులు అవివేకులు
వారు నన్ను ఎరుగరు వారు మూడులైన పిల్లలు మూడులైపోయిన పిల్లలు వారికి తెలివి లేదు వారికి తెలివి లేదు కీడు చేయుటకే వారికి తెలియను కాని కీడు చేయుటయే వారికి తెలుసంట మేలు చేయుట వారికి బుద్ధి చాలదు సాలటలేదు నా బిడ్డలకి ఎన్ని సార్లు బోధించిన ఎన్ని సంవత్సరాలు జ్ఞానాన్ని నేర్పిన సాక్ష్యం చెప్పండి దేవుని సన్నిధిలో ఏ రీతిగా చెప్పాలో కూడా తెలియని వారు దేవుని మేలును అనుభవించిన వారు దేవుడు చేసిన మేళ్ళకు జ్ఞానము లేకుండా ప్రవర్తించేవారు జ్ఞానం కలిగిన పిల్లలైనా చెప్పండి వారు జ్ఞానము కలిగిన పిల్లలైతే దేవుని సన్నిధిలో ఆయన చేసిన మేళ్ళను గణపరచగలుగుతారు కనుక ఈ రోజు దేవుడి సన్నిధిలో నా బిడ్డలు కీడు చేయుటకే వారికి బుద్ధి సాలును కాని మేలు చేయుటకు వారికి బుద్ధి సాలదు అంటున్నాడు కీడు చేయుటకే వారికి తెలివి ఉన్నది కాని మేలు చేయటానికి వారికి బుద్ధి సాలదు ఎందుకంటే వారి మీద మోపబడిన కాడి ఆ సాతాను కాడి కింద ఉన్నారు మేలును కీడంటారు కీడుని మేలంటారు చీకటిని వెలుగంటారు వెలుగుని చీకటి అంటారు కనుక వారికి జ్ఞానము ఏమైంది చెప్పండి మరుగైపోయింది వారు ఎక్కడ ఎవరున్నా ఎవరి యొక్క ఉన్నారు చెప్పండి సాతాను కాడి కిందకు వెళ్ళిపోయి ఉన్నారు కనుక నా బిడ్డలు ఈరోజు జ్ఞానము లేని వారయ్యి నశించిపోతున్నారు దేనికి స్తోత్రము అలా కనుక అట్టి వారిని విననొల్లని ప్రజల కొరకు నా చేతులు దివారాత్రము మరలా తిరిగి రండి అని దేవుడు వారి కొరకు చేతులు సాపుతున్నాడు దేనికి స్తోత్రము అలా కనుక దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు కనుక తన ప్రవక్తలను పంపించి వాక్కును పంపి మిమ్మల్ందరినీ కూడా ఆయన విశ్రాంతిలో నడిపించాలి అనుకున్నాడు ఆయన ప్రవక్తల ద్వారా వాక్యాన్ని పంపి మిమ్మల్ందరినీ కూడా తన సొంత ప్రజలుగా చూసుకోవాలి అనుకున్నాడు కానీ ప్రజలు ఏమంటున్నారు చెప్పండి దేవుడు మాకు ప్రవక్త అవసరం లేదు చూడండి ఒకటో సమూయేలు 8:19 చూడండి చెప్పండి ఆయనను జనులు సమూయేలు యొక్క మాటను జనులు సమూయేలు యొక్క మాటలను చెవిని పెట్టనొల్లక అలాగున కాదు జనములు చేయు రీతిని మేము కూడా చేయునట్లు మాకు రాజు కావాలని మా రాజు మాకు న్యాయము తీర్చును మా ముందర పోవుచు అతడే మా యుద్ధములను జరిగించునని సమూయేలు జనుల యొక్క మాటలన్నిటినీ విని యెహోవా సన్నిధిని వాటిని వివరించెను కనుక యెహోవా నీవు వారి మాటలను విని వారికి ఒక రాజును నిర్మింపమని సమూయేలుకు సెలవివ్వగా సమూయేలు వీరందరూ మీ గ్రామములకు పొండని సెలవిచ్చి ఉన్నాడు సమూయేలు ఎవరికి చెప్పండి ఇశ్రాయేలీలకు ప్రవక్తగా ఉన్నాడు దేవుని మాటలను అందించే ప్రవక్తగా ఉన్నాడు మేలేమిటో కీడేమిటో తెలియచేసే ప్రవక్తగా ఉన్నాడు జనులకు రక్షణ కలగ చేసే ప్రవక్తగా ఉన్నాడు దేవుని వర్తమానాలు అందించి ప్రజలందరికీ క్షేమము కొరకు ప్రార్థన చేసే ప్రవక్తగా ఉన్నాడు కనుక అలాంటి యొక్క ప్రవక్తను అంటున్నారు నీవు ముసలివాడు అయిపోయావు నీ వల్ల మాకు ఉపయోగం లేదు అనేక జనాలకు అయితే రాజులు ఉన్నారు మాకు కూడా ఒక రాజును నీవు ఏర్పాటు చేయి దేవునికి స్తోత్రము అలా కనుక సమూయేలు గారు అంటున్నాడు దేవుని మాట మీకు సులకనైపోయిందా నేను వృద్ధుడినైతే దేవుడు వృద్ధుడుగా ఉన్నాడా ఆయన ఈ భూమి ఆకాశములను సృష్టించిన దేవుడు సర్వ సృష్టిని కూడా
కన్నులారా చూస్తున్న దేవుడు మీ శ్రమలను మీ బాధలను మీ వేదనలను ఆయన చూడలేడా మిమ్మల్ని నడిపించలేడా మీకు రక్షణ కలగ చేయలేడా ఎందుకు మీరు రాజు కావాలని కోరుకుంటున్నారు అని అడిగినప్పుడు లేదు లేదు మా యుద్ధములలో మాతో నడిచే ఒక మనిషి మాకు కావాలి దేవునికి స్తోత్రము హల్లెలూయా ఎందుకంటే దేవుని మాట వారికి ఏమైంది చెప్పండి దేవుని మాట వారికి భారమైపోయింది ఎందుకంటే దేవుడు మాట్లాడే ప్రతి మాట వారి సులువుగా అటు ఇటు కూడా వెళ్ళిపోవడానికి వారికి మార్గాలు దొరకటలేదు చీకటి వెలుగని వెలుగు చీకటిని మేలు కీడని కీడు మేలు అని చేదు తీపని తీపి చేదని చెప్పుకునే వారిలాగా కనుక దేవుడు మీతో మాట్లాడుతున్నాడు దేవుని మాట మీకు భారమైపోయిందా మీ మాటే మీకు భారముగా నేను చేస్తాను అని దేవుడు అంటున్నాడు ఇదిగో సమయలు ఎందుకు నీవు బాధపడతావు వారు నిన్ను విసర్జించలేదు వారు నన్ను విసర్జించారు దేవునికి స్తోత్రము అల్లయ్య కనుక వారిలో ఒకరినిగా వారిని ఏర్పరిచి నీవు రాజుగా వారికి ఏర్పాటు చేయి అని చెప్పినప్పుడు ఆ మాటను బట్టి సమూయేలు వారికి ఒక రాజుని ఏర్పాటు చేశాడు ఆ రాజు వారిని బానిసలుగా చేసి వారి బిడ్డలందరినీ కూడా వారిని రథములను నడిపించేటప్పుడు అక్కడ వారి అందరూ కూడా పరిచర్య చేసి వారిగా ఏర్పాటు చేసుకుని ఉన్నాడు అప్పుడు అందరూ కూడా భారాలతో బాధలు పడుతున్నప్పుడు దేవునికి మొరపెట్టిన దేవుడు వారి మొర వినడు దేవునికి స్తోత్రము హల్లెలూయ కనుక దేవుడు అన్ని విషయాలలో ఇశ్రాయేలీయులకు దేవుడు ఆయనే ఒక రాజుగా ఉండాలి అనుకున్నాడు ఆయన వాక్కును పంపాడు ఆ బానిసత్వం నుంచి విడిపించాడు ఆ శ్రమంలో నుంచి విడిపించాడు విడిపించి వారికి నాయకుడిగా ఉండాలని వారికి రాజుగా ఉండాలని ప్రజలందరూ కూడా నా ప్రజలుగా ఉండాలని కోరుకుంటే వారేమయ్యారు చెప్పండి దేవుని మాట మాకు భారముగా ఉన్నది దేవునికి స్తోత్రము అలా కనుక ఆ భారాలు మేము భరించలేము ఆయన ఆజ్ఞలకు లోబడలేము ఆయన చిత్తానికి మేము లోబడలేమని చెప్పి ఒక రాజుని ఏర్పాటు చేసుకుని దేవుని సన్నిధి నుండి తొలగిపోయారు దేవునికి స్తోత్రము అలా కనుక దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు ఈరోజు వెనుకలోని ప్రజల కొరకు ఏమైపోయారు చెప్పండి లాస్ట్కు మార్కు సువార్త 6వ అధ్యాయము చూడండి 34వ వాక్యాన్ని చూడండి మార్కు సువార్త చూడండి 6వ అధ్యాయము 34 చెప్పండి యేసు వచ్చి ఆ గొప్ప జనసమూహమును చూచి వారు కాపరి లేని గొర్రెల వలె ఉండినందున వారి మీద కనికరపడి వారికి అనేకమైన సంగతులను బోధింపసాగెను లాస్ట్ కు వచ్చేపాటికి కాపరి లేని వారిగా అయిపోయి ఉన్నారు గొర్రెల వలె చెదిరిపోయి ఉన్నారు అందరూ ఏకముగా చెదిరిపోయారు పనికి మాలిని వారిగా అయిపోయారు దేవుడు వారిని స్వాతంత్రులుగా విడిచిపెట్టినప్పుడు కాపరి లేని వారిగా అయిపోయారు నమ్మకమైన కాపరి లేడు మేలేమిటో కీడేమిటో తెలియని స్థితిలో చెదరిపోయిన గొర్రెల వలె వారు తిరుగులాడుచు ఉన్నారు దేవునికి స్తోత్రము అలా అలాంటి స్థితిలో దేవుడు వారిని చూచి కాపరిగా మరలా విడవని దేవుడు వారిని క్షమించే దేవుడు విననల్లని వారి కొరకు నా చేతులు వారి కొరకు దివారాత్రము సాపి అయినా వారిని క్షమిస్తాను అని వాగ్దానం చేసిన దేవుడు మరలా తిరిగి గొర్రెలకు మంచి కాపరిగా వచ్చి ఉన్నాను చూడండి యోహాను సువార్త 15వ అధ్యాయము 11వ వాక్యంలో దేవుడు ఏమన్నారు చెప్పండి అక్కడ 10:15
నేను గొర్రెలకు మంచి కాపరిని. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరిని. మంచి కాపరి. మంచి కాపరి. గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. పెట్టును. జీతగాడు. జీతగాడు. గొర్రెల కాపరి కాదు కనుక. జీతగాడు గొర్రెల కాపరి కాదు కనుక. గొర్రెలు తనవి కానందున. గొర్రెలు తనవి కానందున. తోడేలు వచ్చుట చూచి. తోడేలు వచ్చుట చూచి. గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. పారిపోవును. తోడేలు. తోడేలు. ఆ గొర్రెలను పట్టి. ఆ తోడేలు గొర్రెలను పట్టి. చెదరగొట్టును. చెదరగొట్టును. యేసు ప్రభు ఏమన్నా చెప్పండి అక్కడ. నేను గొర్రెలకు మంచి కాపరి. మంచి కాపరి. మంచి కాపరి ఏం చేస్తారు చెప్పండి? తన గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. ప్రాణము పెట్టైనా నేను మిమ్మలను కాపాడతాను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. మన దేవుడు ప్రాణము పెట్టైనా మనలను కాపాడే దేవుడు. ఆయన ఎన్నడూ కూడా ఆయన ప్రాణము లక్ష్యము చేయక మన కొరకు పెట్టడానికి వచ్చాడు. ఆయన నా కొరకు ప్రాణం పెడతామేంటి? నీ దోషాలు, నీ పాపములు, అలాగే నీ కుటుంబంలో ఉన్న ప్రతి వేదన శోధన, నీవు తెలియకుండానే అనుభవిస్తున్న శాపాన్ని తొలగించి ఆయనని ఎరిగిన వారికి, ఎరగని వారికి అందరినీ క్షమించే జీవము కలిగిన దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలాగే కనుక ఆయనను ఎరిగినా ఎరగకపోయినా ఆయన మంచి వారి మీద, చెడ్డ వారి మీద తన కృపను చూపిస్తే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలాగే చూడండి, వర్షము మంచి వారి మీద పడుతుంది, చెడ్డ వారి మీద పడుతుంది. కనుక ఇక్కడ నేను వీళ్ళు మంచి వాళ్ళు కాదు, వీళ్ళ మీద పడను అని అంటలేదు. అందరి మీద సరి సమానంగానే పడుతుంది. దేవునికి స్తోత్రము. అలాగే కనుక దేవుడు అందరినీ పోషిస్తున్నాడు, అందరినీ కూడా తెలుసుకోనమంటున్నాడు. అందరి కొరకు నేను ప్రాణం పెట్టాను అంటున్నాడు. నా ప్రాణము మీ కొరకే పెట్టాను. ఇంకా మీరు విననల్లని వారిగా ఉన్నప్పుడే నేను మీ కొరకు నా ప్రాణమును పెట్టి ఉన్నాను. దేవునికి స్తోత్రము. అలాగే కనుక దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించి ఈరోజు బాధ నుంచి, వ్యాధి నుంచి, శోధ నుంచి విడిపించి గొప్ప స్థానములో మన పెట్టిన తర్వాత విననల్లని వారిగాను దేవుని మాటను అది ఎంతో భారమైనదిగా మనం తలంచినప్పుడు నీ మాట నీకే భారమవుతుంది. దేవునికి స్తోత్రము. అలాగే కనుక దేవుడు అంటున్నాడు, నీ మాటలు నీకే భారమైపోతున్నాయి అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు. కనుక నీ మాటలను మార్చుకుని ఇప్పుడైనా దేవుని తట్టు తిరిగితే తప్పకుండా తేలిక చేయటానికి దేవుడు తన చేతులు నీ వైపు సాపి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుని వాక్యము దీవించునుగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా పేరు రాజేష్. మైల్వారం దగ్గర వెళ్ళడం గ్రామం. బిడ్డ లేని సమయప్పుడు ఈ సన్నిధికి వచ్చాను. వస్తే దేవుడు ఇద్దరు బిడ్డలు అనుకోని రీతిగా ఇచ్చాడు. ఇచ్చిన వారిలో కుమారుడికి కొద్ది రోజుల క్రితం జ్వరం వచ్చిందండి. జ్వరం తగ్గట్లేదు. హాస్పిటల్ తీసుకెళ్ళాం. హాస్పిటల్ తీసుకెళ్ళినా కానీ తగ్గట్లేదు. ఏంటంటే రక్త కణాలు తగ్గిపోయినాయి అన్నారండి. రక్త కణాలు తగ్గిపోయినాయి అని అడ్మిట్ చేయమన్నారు. అడ్మిట్ చేసేవండి. బాబుని అడ్మిట్ చేసినా కానీ పిల్లోడు చూస్తే కండిషన్ బాగా సీరియస్ అయిపోతుంది. కడుపు ఉబ్బరం ఒకటి, జ్వరం ఒకటి, ఈ కణాలు పెరగట్లేదు. కడుపు ఉబ్బరం వల్ల ఏమీ కూడా పిల్లోడు అసలు ఏమీ తినలేకపోతున్నాడు. మంటలు మండిపోతున్నాయండి. అలాంటి జ్వరం వచ్చింది ఆడికి. కానీ ఆ దేవుడే మాకు దిక్కు అని మేము ప్రతిదినము కూడా ఆయన వైపు తిరిగి, ప్రభువా నీవే దిక్కు, విశ్వాసం మందిరి బలాన్ని బట్టి, పరిశుద్ధాత్మ శక్తిని బట్టి అని ప్రతిదినము కూడా ఎంతో ప్రార్థన చేసుకున్నామండి. డాక్టర్లు కూడా పట్టించుకోలేదు సరిగ్గా. అక్కడ పిల్లోడి పరిస్థితి చూస్తే చాలా తీవ్రంగా ఉంది. వాడు డాక్టర్ చూస్తేనేమో అవసరమైతే విజయవాడ తీసుకెళ్ళిపోండి అంటున్నాడే కానీ ఏమీ చేయట్లేదు. అలాంటి సమయం అప్పుడు ప్రభువా నేను అనేక పాపాలు అనేక పాపాలు చేశానయ్యా, నా పాపాలే నా బిడ్డ మీద ఒళ్ళో పడ్డాయని నేను ఒప్పుకుంటున్నాను ప్రభువా. ప్రభువా నేను బ్రతుకున్నా కానీ నీకు ఉపయోగపడను, కానీ వాడు బ్రతికితే నీ కొరకు ఉపయోగపడతాడని
అవసరం అయితే నన్ను చంపుకొని వాడిని బ్రతికించేయని ప్రతిదినము కూడా ఆయన వైపు తిరిగి మొరపెట్టానండి. దేవుని కృపను బట్టి మొరపెడుచు ఉండగా దేవుడు గొప్ప కార్యం కొద్ది కొద్దిగా పెరుగుతూ ఉన్నాయండి. పెరుగుతూ ఉన్న సమయప్పుడు ప్రభువా నీ చిత్తమయ యెహోవా ఇచ్చిన యెహోవాయే తీసుకొని నని వాగ్దానం ఉంది కాబట్టి అయా నేను అడగకుండానే వాడిని నీవు ఇచ్చావు. నీ చిత్తమైతే బ్రతికించు, లేకపోతే తీసుకయ్యా అని ఆయన వైపు తిరిగి మొరపెట్టానండి. అనుకోని రీతిలో 150,000 దాకా దేవుడు చేశాడండి. దేవునికి స్తోత్రం. 50,000 కంటే ఇంకా తగ్గిపోయాయండి. హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు అలాంటి సమయప్పుడు 150,000 వరకు దేవుడు నడిపించాడు. అలా డిశ్చార్జ్ అయ్యామండి. డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చిన తర్వాత మేము దానివల్ల దీనివల్ల అయ్యి తాగించాం, ఈ తాగించాం, మేకపోలు తాగించాం, అయ్యి తాగించు, ఈ తాగించామని దీనివల్ల పెరిగినాయి అని కూడా మాలో కొద్దిగా ఉందండి. అంటే నాలో అసలు లేదు సౌందర్యాలు అలాగా అనిపించి అనుకోకుండా ఈ మేకపాలు కూడా తాగించి దానివల్లే పెరిగినాయి అని తను అనుకుంటాం, తను చెప్పడం జరిగిందండి. ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చిన తర్వాత పిల్లోడు వచ్చిన కాడి నుంచి కూడా చర్చికి వెళ్దాంపా చర్చికి వెళ్దాంపా అంటున్నారు. ఒకసారి చర్చి లోనకు కూడా, ఎందుకంటే మేము హాస్పిటల్ చుట్టూ తిరగొచ్చు, ఏ వ్యాధి మాకు అంటుకొని దైవజనులకే కానీ సన్నిధిలో ఏ అపాయం కలిగిద్దని భయముతో ఆ గేటు బయట పిల్లోడు కూర్చొని అక్కడే కూర్చొని ఉన్నామండి. పిల్లోడికి అసలు కడుపు ఉబ్బరం పెరిగిపోతుంది, కనీసం బాత్రూమ్కి వెళ్ళలేదు, కనీసం టాయిలెట్ కూడా సరిగ్గా రావట్లేదండి. ఈ సన్నిధికి వచ్చిన తర్వాత బయట కూర్చున్న తర్వాత కొద్దిసేపు పిల్లలిద్దరూ ఆడుకున్న తర్వాత టాయిలెట్కి వెళ్ళాడండి. దేవునికి స్తోత్రం. అదే సమయానికి అమ్మగారు వచ్చారు. అమ్మగారు వచ్చి పలకరించాయా లోనకు రండి, మమ్మల్ని లోనకు వచ్చి ప్రార్థన చేశారండి. ప్రతిదినము ఉదయం సాయంత్రం ప్రతిదినము కూడా అమ్మగారు ఫోన్ చేసి ప్రతిదినము కూడా ప్రార్థన చేస్తూనే ఉన్నారండి. ప్రతిదినము కూడా ఏవి ఎలా ఉందా ఏంటని ప్రతిదినము కూడా ఆత్మీయత లేదంటే నన్ను పలకరిస్తూ నాకెంతో ధైర్యాన్ని ఇచ్చారండి. అనుకున్న రీతిగా మేము ఇలా జరిగిపోయింది. పిల్లోడికి వచ్చినా కానీ జ్వరం తగ్గట్లేదండి, జ్వరం తగ్గట్లేదని మళ్ళీ ఆ హాస్పిటల్ ఈ హాస్పిటల్ అని మళ్ళీ తిరిగామండి. తిరిగితే దేవుడు మాట్లాడుతున్నాడండి, పిల్లవాడికి స్వస్థత కలిగింది నా వల్లే, వైద్యుల వల్ల కాదు, మీరు వండిన మీరు వాడిన ఆ రకరకాలమైన వాటి వల్ల కాదు, నా వల్లే అని మీరు తెలుసుకోవాలని దేవుడు చూపించాడండి. ఆ జ్వరం అయితే తగ్గట్లేదు, వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళి దేవుడు ఈ విధంగా చూపించాడని. ప్రభువా మరి నీ చిత్తమయ్యా, మేము ఎప్పటి వరకు ఆ విధంగా అనుకున్నామో క్షమించమని మొరపెట్టుకున్నామండి. హాస్పిటల్కి వెళ్ళే ముందు ఇక్కడికి వచ్చామండి. ఇక్కడికి వస్తే అయ్యగారు వచ్చారు. అప్పటికే అయ్యగారికి పరిస్థితి కొద్దిగా నీరసంగా ఉండి చాలా ఇబ్బందులు ఉన్నారు. అయినా కానీ నా బిడ్డ వచ్చాడని ఆస్తూ వచ్చి, రాజేషు భయపడబాకు, దేవుడు సహాయం చేస్తాడు, నీ పాపాలే బిడ్డల ఒళ్ళో పడాయి అన్నారండి. దేవునికి స్తోత్ర. నా పాపాల వల్లే వాడి ఒళ్ళో పడ్డాయండి. అంత ఘోర పాపిని నేను, ఆ పాపాలు వాడిల్లో పడాయి. నీవే ప్రార్థన చేసుకో, నువ్వే ఒప్పుకోవాల్సి నీ ఒప్పుకో, దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడని దైవజనులు చెప్పారండి. హాస్పిటల్కి ఎంతో బాధతో వెళుతున్నాం మేము. వెళ్ళేటప్పుడు అయ్యగారు ఒక మాట అన్నారు, భయపడబాకండి, ధైర్యంగా వెళ్ళండి, ఏమీ అవ్వదన్నారండి. దేవునికి స్తోత్రం. దైవజనులు చెప్పిన మాట ప్రకారం మేము వెళ్ళామండి. అక్కడికి వెళ్ళిన తర్వాత హాస్పిటల్లో వాళ్ళు చాలా భయపెట్టారండి. అవసరమైతే పిల్లోడిని ఐసీయూలో కూడా జాయిన్ చేయాల్సి వచ్చింది. పిల్లోడి పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది అన్నారండి. మీ వెటు కూడా కదలలేని పరిస్థితి అయింది. చేతిలో చూస్తే డబ్బులు లేవు, ఏమి చేయాలో కూడా అంతుపట్టట్లేదు. బ్లడ్ టెస్ట్ అయ్యి చేస్తేనే, బెడ్ అడ్మిట్ చేస్తేనే కానీ ట్రీట్మెంట్ చేస్తానన్నారండి. అలాంటి సమయప్పుడు ఏమి చేయ, మన సంఘబిడ్డల మాస్టర్ వాళ్ళు వచ్చి వారి దగ్గర ఉన్న డబ్బులు కట్టి ఇంకా అనేక మంది ఇంకా వేరే వాళ్ళ దగ్గర కూడా తీసుకొని అలాగా జాయిన్ చేసేవండి. ప్రభువా నీ చిత్తమైతే అయ్యా, మొదటి నుంచి కూడా నీ సన్నిధి బలాన్ని బట్టి నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటాం అనుకుంటున్నాం. ప్రభువా రిపోర్ట్ల విషయంలో మరి ఏమీ లేకుండా నీ సహాయం చేయ్యా, నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటామని అనుకున్నామండి. అనుకున్న రీతి విధముగానే ఆ రిపోర్ట్లు వచ్చాయండి. రిపోర్ట్లు వచ్చిన తర్వాత ఏదో స్క్రబ్ అని ఒక వ్యాధి అంట, కొత్త వ్యాధి అంట ఇది.
ఆ స్క్రబ్ అనే ఒక వ్యాధి ఉంది, పిల్లోడికి ఏం పర్వాలేదులే అని అన్నారండి. దేవునికి స్తోత్రం. జాయిన్ అయినా కానీ పిల్లోడికి జ్వరం అయితే తగ్గట్లేదండి. కడుపు చూస్తే ఆగలవుతుంది, అన్నము తింటే దేవుడికి ఎక్కడ దూరం అయిపోతామో, కడుపు నింపుకొని ఆయనకి ఎక్కడ దూరం అయిపోతామో అని మా పక్క బిడ్డలు అందరూ కూడా ఆనందంగా హ్యాపీగా ఉన్నా కానీ మేము ఆయన వైపు తిరిగి ప్రభువా నీవే దిక్కయ్యా, నీవే దిక్కయ్యా, నీవే దిక్కయ్యా అని ఆయన వైపు చూసి ఆయన వైపు మొరపెట్టామండి. దేవుడు అనుకోని రీతిలో వారి పిల్లలందరినీ పొనుకోబెట్టాడు. వీడిని లేపి ఉరుకు అటు ఇటు అటు ఇటు ఉరికేతడు చేశాడండి. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు ఎన్నడూ కూడా మనం మరిచిన ఆయన మరవడండి. మనం బాధపడితే చూసి ఆనందపడే దేవుడు కాదు ఆయన. అదీగాక మనకి సన్నిధి బలం ఉందండి. ఆ సన్నిధి బలాన్ని బట్టి, దైవదలు చేసిన ప్రార్థన బలాన్ని బట్టి మనకి ఎల్ల వేళలో కూడా ఆయన కృప, ఆయన తోడుకుంటూనే ఉన్నాడండి. వారి తల్లిదండ్రులు కూడా వారి పిల్లలను చూసి, అరే వాడు చూడరా ఎంత హ్యాపీగా ఎంత హాయిగా తిరుగుతున్నాడో, మీరేంట్రా ఈ విధంగా పొనుకొని ఉంటున్నారు ఈ విధంగానే, వాళ్ళు వారి తల్లిదండ్రులు వాళ్ళని తిట్టడం కూడా మేము విన్నామండి. ఆ విధముగా దేవుడు వాడిని నడిపించాడండి. దేవునికి స్తోత్రం. రక్త కణాలు కూడా జ్వరం వచ్చాయి, జ్వరం వస్తే పెరగమన్నారండి. మరి జ్వరంలోనే 102 పైనే దాటిందండి. అలాంటి సమయం అప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు 150,000 ఉన్నది 320,000కి తీసుకెళ్ళాడండి. దేవునికి స్తోత్రం. తర్వాత మళ్ళీ ఈ డిశ్చార్జ్ అయ్యేటప్పుడు మళ్ళీ రిపోర్ట్ల విషయంలోనే కానీ అటన్ని విషయంలోనే కానీ దేవుడు తోడుగుండి మళ్ళీ 320,000 450,000కి చేశాడండి. దేవునికి స్తోత్రం. అనుకోని రీతిగా అయ్యా ప్రభువా నీ చిత్తమయ్యా, నీ చిత్తమే ప్రభు. నేను ఈ విధంగా చెబుతున్నానే కానీ 2-3 వారాలు సరైన తిండి లేదు, నిద్ర లేదు, ఎవరు కూడా మాకు లేరు ప్రభువా. నీవే దిక్కని, నీవే దిక్కని మొరపెడుచున్నామయ్యా అని ఆయన ప్రాణాల దగ్గర ఎంతో గోచాడేమండి. అలాగే మా కుటుంబ సభ్యులే కానీ, మా అత్తగారు మామగారే కానీ వారు కూడా ఎంతో కష్టపడి ఎంతో బాధపడ్డారండి, ఎంతో కన్నీరు గార్చారు. బిడ్డ పరిస్థితి ఆ విధంగా అయిపోయింది, ఎలగల పడిపోతున్నాడు. పట్టుకుందామన్న కొద్దిగా 2 అడుగులు వేస్తేనే నడవలేకపోతున్నాడు. అలాంటి పరిస్థితులు దేవుడు ఆ స్థితి నుంచి ఆ హాస్పిటల్లోని ఉరికే విధముగా, గంతులు వేసే విధముగా నా దేవుడు చేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం.